బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ కళ్ళ చూడు, డింపుల్ చాలా క్యూట్ గా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు క్వశ్చన్, మీరు ఈ మూవీలో చిన్నుతో యాక్ట్ చేశారు, అలా జున్నుతో ఎప్పుడు యాక్ట్ చేస్తారు? వాడిని ఎందుకులే ఇప్పుడప్పుడే అంటే మీలా అవ్వాలని చూస్తున్నాం మేము కూడా. నేను సాధ్యమైనంత దూరం పెట్టాలని చూస్తున్నాను, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో నాని గారు. హలో అండి. హాయ్. పేరు? ఇట్ ఇస్ రజని. రజని గారు, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ యు నో దేర్ ఇస్ వన్ ఫీమేల్ క్యారెక్టర్ అండ్ లాడ్ ఆఫ్ మెన్ క్యారెక్టర్. ఇక్కడ ఏంటంటే ఫీమేల్ డామినేషన్. హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యు ఆర్ షూటింగ్ ఫర్ ద మూవీ అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సో మెనీ విమెన్? రిఫ్రెషింగ్ అండి. మీరే అన్నట్టు ఎప్పుడు అలా ఉండదు కదా మనకి సిచ్యువేషన్ జనరల్లీ మూవీస్లో కూడా. అంత విలన్, హీరో, కమెడియన్స్ వీళ్ళందరి మధ్యలోనే సీన్స్ జరుగుతుంటే హీరోయిన్ పాట అప్పుడు వచ్చేసి వెళ్ళిపోతుంటుంది. సో నాకు ఇట్ వాజ్ రిఫ్రెషింగ్. నాకు వెళ్ళినప్పటి నుంచి మన మా సెట్ అంతా కలకల్లాడుతుండేది, మంచి ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేది. సో చాలా హాయిగా జరిగిపోయింది అండ్ అంత మంచి పర్ఫార్మర్స్తో పనిచేశాను కాబట్టి ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ చాలా హ్యాపీ. అంటే ముందు కాన్సెప్టే అంత యూనిక్ కాన్సెప్ట్ కుదిరింది. ఫస్ట్ అసలు సినిమాకి నిజంగా ఎక్సైట్ అయ్యి చేయడానికి కూడా ముందు అసలు పోస్టర్ పడిందంటే ఐదుగురు లేడీస్, ఆ లేడీస్ మధ్యలో ఒకటి అన్నదే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కదా, చాలా చాలా యూనిక్ ఐడియా. సో మా షూటింగ్ కూడా అలాగే సాగింది, చాలా చాలా రిఫ్రెషింగ్ ఉండింది. ఐదుగురు లేడీస్లో మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? ఒకళ్ళ పేరు చెప్పాలా? ఆఫ్ కోర్స్. ఇక్కడ ప్రియా గారు ఉన్నారని చెప్పొద్దు, మీరు మీ ఇష్టం ఉన్న క్యారెక్టర్ చెప్పండి. ప్రియా చిన్ను. లక్ష్మీ గారు ఇక్కడ ఉండుంటే ఏం చెప్పేవారు? లక్ష్మీ గారు ఆబ్వియస్లీ, అంతే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ నాని గారు, దిస్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. I'm actually a big fan of you. This is second time I'm watching the movie. Oh really? Thank you. Yeah. Nice. First day with parents and this is second time. Okay. So next time with the gang. Yeah. Yeah. This is my gang. Oh. Okay. Unko gang. Okay. Somebody else's gang will go. Yeah. Yeah. So what is your favorite profession? Ante acting, directing, producing, anchoring. Enka chaala edi what is your... Yeah. No, that's obvious. I'm an actor. I'm okay. The నేను చచ్చేంత వరకు యాక్టర్నే, అది ఫిక్స్. అంతే, అది మారదు. అండ్ మీరు మల్టీ స్టార్ చేస్తే ఎవరితో చేస్తారు? మల్టీ స్టార్ ఆల్రెడీ నాగార్జున గారితో చేశాను. నెక్స్ట్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు అండి. ఇప్పుడు వీళ్ళు సుధీర్తో చేస్తున్నాను, వీళ్ళు ఐఎమ్ నేను మల్టీ స్టారా లేదంటే సో అలా ఆ యాంగిల్ ఎప్పుడు చూడను. స్క్రిప్ట్లే, కథ నచ్చిందా చేసుకుంటే వెళ్ళిపోవడమే. సో ఐఎమ్ షూర్ దేర్ మచ్ మోర్ ఇన్ స్టోర్. నాకు చెప్పడం మర్చిపోయా ఒక్కసారి. ఇది సెకండ్ టైం నేను చూడడం. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం మీరు కార్తికేయ వెనక వెళ్తుంటారు కదా, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే గూస్ బంప్స్ వచ్చేసి. ఆ సీన్కి అయితే కార్తికేయ వెనక ఇప్పుడు ఇంటికి ఇంటికి వెళ్తారు, దేవ్ వెనక రేడియోలో సాంగ్ వస్తుంటుంది, చాలా బాగుంది అసలు. గూస్ బంప్స్, అసలు టూ టైమ్స్ గూస్ బంప్స్. అనిరుద్ధ్, అనిరుద్ధ్కి ఒకసారి క్లాప్స్ కొట్టండి. హలో సార్. హలో, దిస్ ఇస్ హరిప్రియా. హాయ్ హరిప్రియా. సార్ మీరు మూవీలోనే గ్యాంగ్ లీడరా, ఇంట్లో కూడా గ్యాంగ్ లీడరేనా? మూవీలోనే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం సీన్ లేదు. క్వశ్చన్ విక్రమ్ సార్, సార్ ప్లీజ్ మీరు నెక్స్ట్ మూవీ ఫార్మర్ గురించి అలా ఏమైనా తీస్తే బాగుంటుంది సార్. యా ఇట్ కుడ్ బి ఎనీ, నాకు వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు నో ఐడియా టు ప్లాంట్ మోర్ ట్రీస్ అంటే నేచర్ ఎన్వైరన్మెంట్. ఆ యా 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 both the environment, actually I discussed one with this is an animation script that's primarily about that's primarily about nani gar inka chesthe inka baaguntadu andulo adi animation script and andulo nenu yeah adi complete animation script yeah nani gar voice avana garanti ichcha 100% yeah sir meer oka chinna dialogue movie nunchi chepthe vinalanundi andarki ikkada unna vallandarki. మనందరి పేరు మీద వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, గ్రూప్ పేరు రివెంజర్స్. ఓకే, మీకేమైనా డౌట్లు ఉన్నా అక్కడే అడగచ్చు, నేను ఏమైనా ఉన్నా సరే అక్కడే అప్డేట్ చేస్తా. అంతేగాని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, డబ్ స్మాష్లు, టిక్ టాక్లు, దేవుడి ఫోటోలు పెట్టి ఇది 10 మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని మెసేజ్లు పెట్టారు, నాకు చిర్రాకు. థ్యాంక్ యూ. రే నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను, సైకో కిల్లర్ జోనర్లో కిల్లర్లో మొదలెట్టేద్దాం.
కిల్ ద డైలాగ్ సార్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ ఇప్పుడే విన్నారు, మళ్ళీ మీరు చెప్పినా కూడా వాళ్ళకి అంతే జోష్ వస్తుంది. హలో నాని గారు, విక్రమ్ సార్ అండ్ ప్రియా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మూవీస్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది, చాలా తరోగా ఎంజాయ్ చేసాం. నేనైతే మా మదర్తో వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ. అండ్ ఐ హావ్ టూ క్వశ్చన్స్. ఫస్ట్ ఈస్, మీరు లాస్ట్లో అందరి కోసం చాలా బాగా చేశారు కదా, లైక్ రివెంజ్ ప్లాన్ చేసి యూ సక్సీడెడ్ ఇన్ దట్, కానీ ఎందుకు హైడ్ చేశారు, మీరే చేశారని చెప్పి ఓన్లీ ప్రియాకే తెలుస్తుంది కదా, లైక్ వై యూ, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? వాళ్ళకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, లైక్ మా కోసం ఇదంతా చేశారు. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు అనుకుంటారు, ఎందుకు ఆల్రెడీ ఫ్యామిలీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు బయట ఒక రివెంజ్, ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ అంటూ లేదు అనుకున్నప్పుడు, ఎవడో రివెంజ్ రైటర్ హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిన రీజన్ని రివెంజ్ తీసుకోవటమే వాళ్ళకి ప్రైమ్. వాళ్ళకి వాళ్ళ లైఫ్ కానీ ఇంకా ఏది పట్టింపు లేదు. ఆల్రెడీ ఫ్యామిలీ ఇప్పుడు ఒక కొడుకు దొరికేశాడు, ఒక అన్నయ్య దొరికేశాడు, వీడిని పోగొట్టుకోకూడదు అనుకున్న వాళ్ళకి నేను ఇంత రిస్క్ తీసుకున్నాను, వెళ్ళాను, ఇది చేశాను అంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, అష్టాచమ్మా నుంచి మీ మూవీస్ అన్నీ చూస్తున్నాను, అలా ఎలా మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలానే ఉన్నారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? బట్ ఐ థింక్ మీ లేదు మీకున్న ప్రేమ వల్ల అలా కనపడుతున్నానేమో, బట్ అలా అయితే డెఫినెట్గా అలా అయితే లేదు. నేను మొన్నే చూసుకుంటున్నాను అష్టాచమ్మా, అది చిన్నది ఒక ఫ్రేమ్ ఉంది ఇంట్లో, చాలా మారిపోయినాయి అనుకుంటున్నాను అది చూసి. బట్ థ్యాంక్ యూ, అది ఇట్స్ అ కాంప్లిమెంట్. నేను మొన్నే ఎప్పుడు అనుకుంటున్నాను జెర్సీ ఇదేదో చూసి మనం కూడా ఓల్డ్ అయిపోతున్నాం జాగ్రత్తగా ఉండాలని, బట్ మీ మాటిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకో 10 ఏళ్ళు కాలేజ్ లవ్ స్టోరీస్ చేస్తా. Sure. Yeah. Thank you so much. Thank you. And thank you for giving us this opportunity. Thank you, my pleasure. Thank you. Hi, Nani. Hello, Nani. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.